ఓ యువతి 20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేసి అమ్మ చెప్పిన చిట్కాలతో వ్యాపారాన్ని కోట్ల టర్నోవర్తో రన్ చేస్తుంది. ఇంతకీ ఎవరామె? ఆ యువతి ఏ బిజినెస్ స్టార్ట్ చేసింది? అంత టర్నోవర్ ఎలా సాధించింది? వంటి విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. ఇక టాపిక్ లోకి వెళ్తే, ఏం క్రీములే తల్లి, చూసినవన్నీ కొంటావు, బోలే డబ్బులు తగలేస్తావు, నా మాట విని ఆ పాల మీద మేగల్లో పచ్చి పసుపు కలిపి రాసుకో, నీ మొహం నిగనిగలాడకపోతే నన్ను అడుగు, ఊరికే జుట్టు ఊడుతుందని గొడవ చేయక కుంకుడుగాయలతో తలస్నానం చేయి, ఆ షాంపూలు గీంపులు పక్కన పడే, కొబ్బరి నూనెలో కాసిని మందార పూలు కలిపి కాసి తలక రాసుకో, ఇవన్నీ నాకు మా అమ్మ చెప్పింది, నా మాట వింటే నువ్వు బాగుంటావు. ఇలాంటి చిట్కాలకు ఇప్పుడు భలే డిమాండ్ ఉంది. హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో పాటు ర్యాంప్ వాక్ చేస్తున్న అందగత్తెల్ని ఆకర్షిస్తున్నాయి. కాలేజీ అమ్మాయిలు సైతం అమ్మమ్మలు చెప్పిన చిట్కాలను ఆలకిస్తున్నారు, కాస్త పనే అయినా పాటించడానికి రెడీ అయిపోతున్నారు. ఇక రాజమహేంద్ర వరానికి చెందిన అమృత అనే యువతి అమ్మ చెప్పిన చిట్కాలతో వ్యాపారం ప్రారంభించి కోట్ల టర్న్ ఓవర్తో వ్యాపారం రన్ చేస్తుంది. వాళ్ళ నాన్నగారు ఆయుర్వేద డాక్టర్. హాస్టల్లో ఉన్న అమృత గారికి అమ్మ పంపించిన వస్తువులే అందానికి ఆయుధాలుగా మారాయి. అవి చూసిన స్నేహితులు తమకు కావాలని అడగడం మొదలుపెట్టారు. చదువు పూర్తయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. ఎంఎన్సీ కంపెనీలో ఫైనాన్షియల్ హెడ్గా 2 ఏళ్ళు పనిచేశారు అమృత గారు. అయితే చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలనే కళ అలానే మనసులో ఉండిపోయింది. ఆ టైంలో వాళ్ళ అమ్మగారు పంపించిన సహజ ఉత్పత్తులు గుర్తుకొచ్చాయి. దాన్ని వ్యాపారంగా మార్చాలనే ఆలోచన వచ్చింది ఆమెకు. వెంటనే చేస్తున్న ఉద్యోగాన్ని రిజైన్ చేసి సహజ ఉత్పత్తుల గురించి మరింత అధ్యయనం చేశారు. అప్పటికే మార్కెట్లో ఇలాంటి వస్తువులు హవా నడుస్తుంది, ఇదైనా కొత్తగా చేస్తేనే వినియోగదారులు ఆకర్షిస్తామని అనుకున్నారు. రసాయనాలు, నిల్వ కారకాలు లేకుండా గిరిజన ఉత్పత్తులతో తన వస్తువులకు రూపకల్పన చేశారు. కేవలం 20,000 రూపాయల పెట్టుబడితో 2018లో రాజమహేంద్రవరంలో వ్యాపారం మొదలుపెట్టారు అమృత గారు. అమృత గారు ప్రారంభించిన టైప్ కాన్సెప్ట్ ప్రారంభించిన 3 నెలలకి 30,000 ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. నువ్వులు, మెంతులు వంటి కొన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన నూనె 90 డేస్ మిరాకిల్ మొదటి నూనె ఉత్పత్తి అని చెప్తున్నారు అమృత గారు. ఇది ఊహించిన దానికంటే బాగా పేరు వచ్చింది. ఈ ఉత్సాహంతో మరో 10 ఉత్పత్తులు తయారు చేశారు. అమృత గారు తయారు చేసే ఉత్పత్తుల్లో రసాయనాలు కలుపురు కాబట్టి డబ్బాను తెరిచిన 6 నెలల్లోగా వాడుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఎన్నో ఒడిదొడుకులు అన్నింటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని ఆనందంగా చెబుతున్నారు ఆమె. డిమాండ్కు తగ్గ ఉత్పత్తులు తీసుకురావాలని ఉన్నా తగినంత ముడిసరుకు లభ్యం కావట్లేదు. లాక్డౌన్ సమయంలో అమ్మగారిని సిద్ధంగా ఉంచిన సరుకంతా పాడైపోయింది. వ్యాపారం అన్నాక కొంత నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాటన్నిటిని అధిగమించి వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించి తన ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అమృత గారి సక్సెస్ స్టోరీ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.